బుల్లితెర మీద అతి తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటి సిరీసా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కన్నడ భామల హవా జోరుగా సాగుతోంది. ఇక్కడ తెలుగు వారికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి, అయినా ఇంత పోటీ ప్రపంచంలో నటి సిరీసా వారికి దీటుగా బుల్లితెర తెలుగు ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఇక సిరీసా సిరిసిల గ్రామంలో జన్మించింది. సిరీసా తండ్రి పాపయ్య, తల్లి దేవి. సిరీసా తల్లిదండ్రులకు ముగ్గురు అమ్మాయిలు రజిత, సౌజన్య, శిరీష. వీరు ముగ్గురు ఆర్టిస్టులే. ముందుగా శిరీష అక్క రజిత దూరదర్శన్ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తర్వాత ఆర్థిక పరిస్థితుల కారణంగా తన అక్క రజిత వెనుక శిరీష కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. దూరదర్శన్ లో మొదటిసారిగా చిన్న క్యారెక్టర్ లో నటించింది శిరీష. తర్వాత అడగక ఇచ్చిన మనసు అనే సీరియల్ లో నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాత మొగలు రేకులు సీరియల్ ద్వారా సింధు క్యారెక్టర్ ద్వారా మంచి గుర్తింపును సాధించింది. ఈ సీరియల్ బుల్లితెర మీద బ్లాక్ బాస్టర్ హిట్ అవడం వల్ల శిరీషను బయట సింధు అంటూ తన అభిమానులు పిలవడం మొదలు పెట్టారు. ఇక ఆ తర్వాత కాంచనగంగ, రాములమ్మ ఇలా వరుస హిట్స్ సీరియల్ తో దూసుకుపోతుంది. ఇక నాతిచరామి సీరియల్ లో భానుప్రియతో కలిసి నటించడం తనకు మరుపురాని సరికొత్త అనుభవం అంటూ అది నాకు పెద్ద అదృష్టంగా భావిస్తున్నానంటూ శిరీష చెప్పుకొచ్చింది. ఇక శిరీష రేపల్లికి చెందిన నవీన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. నవీన్ మొగలు రేకులు సీరియల్ నుంచి శిరీషకు అభిమాని అట. ప్రొడ్యూసర్ అశోక్ రవి గారు నవీన్ బంధువులు కావడంతో శిరీష నవీన్ ల మధ్య సంబంధం ఏర్పడింది. శిరీషకు చిన్న వయసులోనే నవీన్ తో పెళ్లి జరిగింది. ఇక ఇప్పటికీ శిరీష దాదాపు 14 సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఇక శిరీషకు హీరో ప్రభాస్, కమలాసన్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చారు. మరి చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.